అంగన్వాడీ సెంటర్లో టీచర్లు లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల ప్రజలు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ బజార్లో ఉన్న అంగన్వాడీ కార్యాలయంలో సుమారు 2 సంవత్సరాల నుంచి టీచర్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూలు అయినా నియామకాలు లేవని పలువురు మండిపడుతున్నారు. రాజకీయ పక్షపాత ధోరణిలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నియామకాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అంగన్వాడీ అంగడి బజార్లు స్కూల్లో అంగన్వాడీ టీచర్ లేకపోవడంలో మళ్ళీ పాల ప్యాకెట్లు లేవు. ప్రతి మనిషికి గుడ్డు ఒకటే ఇస్తున్నారు. మళ్ళీ రెండోది గుడ్డు కూడా ప్రతిరోజు పప్పుచారే అండి పెడుతున్నారు. మరి దాని గురించి ఎవరు అనుకోవటం లేరు, ఎవరు పట్టించుకోవటం లేరు. దాని గురించి యాక్షన్ తీసుకునే వాళ్ళే లేరు. అంత లీడరే టీఆర్ఎస్ లీడర్ మేమే అంటారు, కాంగ్రెస్ లీడర్లు మేమంటారు. దాని గురించి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా పిల్లలు గర్భవతులు ఉన్నారు. మేము వెళ్ళేసరికి మాకు ఒట్టి ఫుడ్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు. మరి ఫుడ్ గురించి ఏంది, ఆ పప్పుచారు ఒకటే తప్ప ఇంకొక కూరలు లేవు, కూరగాయలు లేవు, ఏమీ లేవు. పప్పుచారు అన్నమే మా కేజ్ పంపిస్తున్నారు. దాని గురించి మీరు చర్య యాక్షన్ తీసుకోవాలని మా యొక్క మనవి.